Hi students, welcome back to our class. Today we are going to discuss BSc Zoology major, Biology of Chordates, Animal Diversity సంబంధించి సిలబస్ అనేది చూద్దాం. సెమిస్టర్ 3 కిందకి వస్తుంది సిలబస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం యూనిట్ 1.5 ఈలో చూస్తే జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్డేటా. సో సిఫ్లో కార్డేటా, యూరో కార్డేటా, దెన్ హెడ్మానియా రిట్రాగ్రెస్ మెటమార్ఫోసిస్ అండ్ లైఫ్ సైకిల్, సైక్లోస్టోమేటా, పెట్రోమైజన్, మిక్సింగ్ సంబంధించినవి. దెన్ యూనిట్ 2 చూస్తే ఫిషెస్, డిప్నాయ్ ఫిషెస్, స్కోలేడాన్ డైజెస్ట్ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్, దెన్ స్కోలేడాన్ హార్ట్ ఫంక్షన్ అది ఏదైతే ఉందో, ఫిష్ యొక్క బ్రెయిన్, మైగ్రేషన్ ఆఫ్ ఫిషెస్, టైప్స్ ఆఫ్ స్కేల్స్ అనేటువంటివి యూనిట్ 2 కింద మనం చూసుకోవచ్చు. సో యూనిట్ 3.5 జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ యాంఫిబియా అండ్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ రెప్టీలియా. సో రానా ఎగ్జాడాక్టైలైన కెలోటిస్ టైప్ ఆఫ్ స్టడీ ఏదైతే ఉందో, టైప్ స్టడీ అంటే మొత్తం డైజెస్ట్ సిస్టమ్ నుంచి అప్ టు బ్రెయిన్ వరకు ఆల్ సిస్టమ్స్ అనేవి కెలోటిస్కి సంబంధించినవి. రానా అంటే ఫ్రాగ్కి సంబంధించినటువంటి 2 టైప్ స్టడీస్, యాంఫిబియా కింద ఒక ఆర్గనిజం, రెప్టీల కింద ఒకటి చదువుతాం అన్నమాట. యూనిట్ 4 జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏవ్స్, దెన్ ఏవ్స్ క్లాసిఫికేషన్, కొలంబాలివి అంటే పీజియన్ టైప్ స్టడీ చదువుతారు, దెన్ 4.4 మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ అనేటువంటివి మనం ఒక సబ్ టాపిక్గా వీటిలో చూడవచ్చు. యూనిట్ 5 జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ మ్యామిల్స్ అని, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యామిల్స్, దెన్ ప్రోటోథీరియా, మెటాథీరియా అండ్ యూథీరియా కంపారిటివ్ స్టడీ చూస్తారు, దెన్ 5.4 డెంటిషన్ ఇన్ మ్యామిల్స్ అండ్ ఆక్వాటిక్ అడాప్టేషన్ ఇన్ మ్యామిల్స్ అనేటువంటి కొత్త టాపిక్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. సో ఇదంతా బయాలజీ ఆఫ్ కార్డేట్కి సంబంధించి యానిమల్ డైవర్సిటీలో ఒక పేపరు, సెమ్ 3లో ఒక పేపర్ అనమాట ఇది. సో తర్వాత ఉన్నటువంటి పేపర్ సిలబస్ కూడా మనం మెన్షన్ చేస్తూ ఉంటాం, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.